మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ వ్యవస్థలో పార్టీల వ్యవస్థ కీలకమైనటువంటిది. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా పనిచేసి నిర్మాణం పైన, ఆయా పార్టీల వ్యవస్థ పైన, కార్యకర్తల పైన ఆధారపడి మనుగడ సాగించాలి. కార్యకర్తలు, నాయకులు ప్రజలకి, పార్టీ అధినేతలకి వారధులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయగలవు. ఈరోజు పార్టీల అధినేతలు పెత్తందారులుగా ఆయా రాజకీయ పార్టీలని నడిపేటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. నేనంటాను, ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ప్రస్తావిస్తున్నటువంటి ఎన్నికల వ్యూహకర్తలు, అది ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు, వీళ్ళు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజకీయ పార్టీల వ్యవస్థకు చీడ పురుగుల్లాగా తయారయ్యారు అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకటి, పార్టీల వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, ముందే ధ్వంసమైంది, దాన్ని మరింత నిర్వీర్యం చేసింది. ఈ వ్యూహకర్తల మీద ఆధారపడి ప్రజలను ప్రలోభ పెట్టడానికి ఏ విధమైనటువంటి ఎన్నికల ప్రణాళికలను రూపొందించాలి, ప్రజాకర్షక నినాదాలు ఇవ్వాలి అనేటువంటిది రాజకీయ పార్టీల అధినేతలు నిర్ణయాలకు వస్తున్నారు. మీరు కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గత ఎన్నికల ప్రణాళిక సంబంధించి ప్రస్తావన చేశారు, మద్యపాన నిషేధం, తర్వాత దశలో ఆ మద్యపాన నిషేధం చేయకుండానే దశల వారీగా అని చెప్పి అది కూడా ఎత్తి, ఇవాళ మద్యపాన నిషేధం కాదు కదా, మద్యపాన మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్నే తనఖా పెట్టి లోన్లు తీసుకోవడం ఎంత దారుణం. అజెండా నుంచి అది ఎగిరిపోయింది. రెండవది, ఈరోజు వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాలపై మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక విధానాన్ని, రాజధాని ధ్వంసానికి కూడా వీళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు, వ్యూహాలే ప్రధానమైనటువంటి భూమిక పోషించాయని నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేదు, అమరావతిలో రాజధాని నిర్మాణానికి రాజకీయ ఏకాభిప్రాయంతో చట్టసభలు నిర్ణయించాయి. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ముచ్చటను ముందుకు తీసుకొచ్చి గోల జరుగుతున్నది, రెండేళ్ళు అయిపోయింది. హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ వికేంద్రీకరణ నినాదాన్ని, మూడు రాజధానుల ముచ్చటని కొనసాగించడం అంటే అర్థం రాబోయే ఎన్నికల్లో కూడా అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి, అగాధం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక కుయుక్తి, నీతి, దుర్నీతి ఈ వ్యూహకర్తల సూచనే ప్రధాన కారణమని నేను భావిస్తా ఉన్నా. పోయిన ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామంలో సర్వేలు చేసినట్టు చేసి, ఎందుకంటే వీళ్ళు 400 కోట్లు, 500 కోట్లతోనో, 1000 కోట్లు, 3000 కోట్లు రకరకాలు చెప్తూ ఉంటారు, దానికేం అకౌంటబిలిటీ లేదు. వీళ్లతో ఒప్పందాలు చేసుకుని డబ్బిస్తారు ఆ రాజకీయ పార్టీల నేతలు. ఎక్కడి నుంచి ఇస్తారు? అదేమన్నా వైట్ మనీనా? నల్లధనం. మోడీ గారు చెప్పారు, నల్లధనాన్ని రద్దు చేయడం కోసమే, నిషేధించడం కోసమే పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చానని. కానీ దాని తర్వాతనే ఈ నల్లధనంతోనే ఈ వ్యూహకర్తలను హైర్ చేస్తా ఉన్నారు. రైట్ అండి. అంటే నల్లధనం మాత్రమే కాదండి, వ్యక్తులని కులమత విభేదాలు సృష్టిస్తా ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఎదుటి పార్టీ నేతల వ్యక్తిగత క్యారెక్టర్ కూడా ఇబ్బంది చేపెడుతున్నారు కదండి. అదే చెప్తున్నా, నల్లధనాన్ని వినియోగించి హైర్ చేస్తున్నారు వీళ్ళని. ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టు వీళ్ళకి, వీళ్ళేమి ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారు. వాళ్ళు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ కాదు, వాళ్ళ ఎంప్లాయీస్ కార్మిక చట్టాల పరిధిలోకి రారు. వాళ్ళకి వేతనాలు ఏమి ఇస్తున్నారు?
ఎక్కడి నుంచి నిధులు సమకూరాయి, ఇవన్నీ ఏమో ఉండవు, అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు కార్యకర్తలను పెట్టుకుని గ్రామాలకు పంపించి ఏ కులాలు వాళ్ళు ఉన్నారు, ఏ జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఏ ఏ నినాదాలు ఇవ్వాలి, రాజకీయ నేతలకి సలహాలు ఇచ్చేటువంటి, కులాల వారీగా విభజన తీసుకొచ్చేటువంటి, మతాల వారీగా విభజన తీసుకొచ్చేటువంటి, ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఎన్నికల వ్యూహాలను రచించి ఈ రోజు రాజకీయ పార్టీలకు సలహాలు ఇస్తున్నటువంటి ఒక దుర్నీతి ఆంధ్రప్రదేశ్ లో చూశాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు నియంత్రించేటువంటి చట్టాలు లేవు, లేకపోతే ఎన్నికల కమిషన్ పరిధి లేక రారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీనారాయణ గారు, సమయాభావం వల్ల కొనసాగించలేకపోతున్నాం, క్షమించాలి. కానీ మీరన్నట్టుగా వీరిపైన వీరిని రెగ్యులేట్ చేసే ఒక ఎన్నికల కమిషన్ లాంటి నియంత్రణ లేదు, అలాగే వీరు ఏం చేస్తున్నారన్న దానికి సంబంధించిన ఒక పర్యవేక్షణ లేకపోవడం కారణంగా ఖచ్చితంగా సమాజంలో వైషమ్యాలు సృష్టించడానికి కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే పరమావధిగా వీరు చేస్తున్న యుక్తులు కుయుక్తులన్నీ కూడా సమాజంలో ఇబ్బందులు కలిగిస్తున్న పరిణామాలు మాత్రం అందరూ గమనించారు.